हेलो फ्रेंड्स ఈ రోజు మనం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం దిస్ ఇస్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్ నెంబర్ 1 ఎన్టీఆర్ అసలు పేరు ఏంటో తెలుసా తారక్ రామ్ హరికృష్ణ తన కొడుకులకి చివర రామ్ అని వచ్చేలా పేర్లు పెట్టారు జానకి రామ్ కళ్యాణ్ రామ్ తారక్ రామ్ అలాగన్నమాట అయితే చిన్న ఎన్టీఆర్ ని మొదటిసారి చూసినప్పుడు పెద్ద ఎన్టీఆర్ హరికృష్ణని పిలిచి పేరు మార్చండి నా పేరు పెట్టండి అని చెప్పారు దీనితో తారక్ రామ్ నందమూరి తారక రామారావు అయ్యాడు ఫ్యాక్ట్ నెంబర్ 2 ఎన్టీఆర్ క్లాసికల్ డాన్సర్ చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకొని స్టేజ్ షోస్ ఇచ్చేవాడు ఎన్టీఆర్ ఏ యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసిన మొదటి డైరెక్టర్ ఎవరో తెలుసా సీనియర్ ఎన్టీఆర్ అవును హిందీ విశ్వమిత్ర కోసం ఎన్టీఆర్ కి ఆయనే మేకప్ వేసి ఒక పాత్ర చేయించాడు ఫ్యాక్ట్ నెంబర్ 3 ఎన్టీఆర్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్ బాలరామాయణం సినిమాతో ఎన్టీఆర్ ని బాలరాముడిగా చూపించాడు ఆ తర్వాత చాలా సార్లు అనుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా కుదరలేదు ఫ్యాక్ట్ నెంబర్ 4 టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ అయిన ఎస్ఎస్ రాజమౌళి వివి వినాయక్ ఎన్టీఆర్ సినిమాలతోనే టాలీవుడ్ కి పరిచయం అయ్యారు అలాగే మెహర్ రమేష్ ని రచయితలుగా ఒక్కంతం వంశీ కొరటాల శివలని పరిచయం చేశాడు ఎన్టీఆర్ ఫ్యాక్ట్ నెంబర్ 5 ఎన్టీఆర్ ప్రతి సినిమాకి తన లుక్ ని మారుస్తూ ఉంటాడు సరిగ్గా చూస్తే తన 29 సినిమాలలో ఏ సినిమాలో కూడా సేమ్ లుక్ ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ 6 ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలు గడ్డం పెంచడం ఒక ట్రెండ్ అయింది అయితే ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లుక్ ని చూసినప్పుడు మొత్తం టాలీవుడ్ షాక్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ 7 ఓవర్సీస్ లో వరుసగా 4 సినిమాలతో 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ హీరో ఎన్టీఆర్ అలాగే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ లో కూడా వరుసగా 5 హిట్లు ఉన్న హీరో కూడా ఎన్టీఆరే ఫ్యాక్ట్ నెంబర్ 8 ఈ జనరేషన్ హీరోలలో పౌరాణిక పాత్ర వేసి మెప్పించిన ఏకైక హీరో ఎన్టీఆర్ యమదొంగలో యముడిగా నటించి తను ఎలాంటి క్యారెక్టర్ నైనా చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ 9 ఎన్టీఆర్ కామెడీ చేయలేడు అనే వాళ్ళకి అదుర్స్లో చారీ పాత్రతో సమాధానం చెప్పాడు చారీ లాంటి ఛాలెంజింగ్ రోల్ ని చాలా ఈజీగా చేసేశాడు ఫ్యాక్ట్ నెంబర్ 10 ఎన్టీఆర్ కి రాజమౌళికి ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ సినిమా ఉందంటే రాజమౌళి ఆ రోజు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసి ఫ్యాన్ షోకి ఫ్యామిలీతో కలిసి వెళ్తాడు జనతా గ్యారేజ్ సినిమా అయితే వరుసగా 2 సార్లు చూశాడు జక్కన్న ఫ్యాక్ట్ నెంబర్ 11 ఎన్టీఆర్ మంచి నటుడే కాదు మంచి సింగర్ కూడా రాకాసి రాకాసి ఫాలో ఫాలో లాంటి సాంగ్స్ తో పాటు గెలయా గెలయా అని కన్నడ పాట కూడా పాడాడు చక్రవ్యూహ సినిమా కోసం పునీత్ రాజ్ కుమార్ పాడమని అడగగానే ఒప్పుకొని ఎన్టీఆర్ పాట పాడాడు ఫ్యాక్ట్ నెంబర్ 12 ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఆర్య భద్ర బొమ్మరిల్లు కథలు ముందు ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళాయి అలాగే బ్రహ్మోత్సవం నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ కథలు కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాకే వేరే హీరోలకి వెళ్ళాయి ఫ్యాక్ట్ నెంబర్ 13 టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో 30 సంవత్సరాలు దాటాకే స్టార్ హీరో అయ్యారు కానీ 20 ఏళ్లకే సింహాద్రి సినిమాతో మాస్ స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్ ఫ్యాక్ట్ నెంబర్ 14 సింహాద్రితో వచ్చిన మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ కు ఒక రకంగా శాపమైంది ఏ సినిమా చేసినా ఆడియన్స్ సింహాద్రితో కంపేర్ చేసి చూసేవాళ్ళు దీనితో వరుస ఫ్లాప్లు మళ్లీ రాజమౌళి ఎన్టీఆర్ ని ఆ మాస్ చట్రంలో నుంచి బయటికి తీసుకొచ్చి యమదొంగతో మళ్లీ సక్సెస్ ఇచ్చాడు ఫ్యాక్ట్ నెంబర్ 15 నెగటివ్ రోల్లో కూడా నటించి మెప్పించిన హీరో ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో ఉన్న రోల్ చేసిన జై లవకుశలో పూర్తిగా నెగటివ్ షేడ్ తో నటించాడు జై పాత్రలో నత్తితో మాట్లాడుతూ నటించి ఇంకో మెట్టు ఎక్కేశాడు సో చూసారు కదా ఇవి ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో హీరో ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం ఈలోగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ బై బై